కార్ వాష్ వ్యాపారం దశాబ్దాలుగా లాభదాయకమైన వ్యాపారం. కార్ల ప్రేమికుల సంఖ్య రోజురోజుకి పెరగడంతో పాటు సాంకేతికత మెరుగుదల కారణంగా కూడా ఈ వ్యాపారం గత 2-3 సంవత్సరాల నుండి మరింత లాభదాయకంగా మారింది. వ్యాపారం విజయవంతమైతే ఈ వ్యాపారంలో 50-55% లాభాల మార్జిన్ ఉంటుంది. కార్ వాష్ బిజినెస్ అనేది తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు గటించే మంచి వ్యాపారం. ఈ బిజినెస్ ను ఎవరైనా పెట్టవచ్చు. ఈ బిజినెస్ కి మంచి స్థలంతో పాటు మార్కెటింగ్ ఎక్కువ చేసుకుంటే కొన్ని రోజుల్లో టర్నోవర్ లాభాన్ని పొందవచ్చు. రోజురోజుకి కొన్ని పదుల సంఖ్యలో కార్ అమ్మకాలు జరుగుతున్నాయి. కారు కొన్న కొన్ని నెలల తర్వాత వాటిని కంపెనీ యొక్క సర్వీసింగ్ సెంటర్స్ కి తీసుకెళ్తారు. అయితే కంపెనీ వారు సర్వీసింగ్ చేయడం కోసం ఎక్కువ ఛార్జ్ చేయడంతో అలాంటప్పుడు మీరు బయట కార్ వాష్ చేసే వారిని సంప్రదించవచ్చు. మీకు తక్కువ ధరకే మీ కార్ అనేది సర్వీసింగ్ చేయబడుతుంది. కార్ వాషింగ్ బిజినెస్ అనేది భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. మీ దగ్గర పెట్టుబడి ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కార్ వాష్ బిజినెస్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ కార్ వాష్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, మిషన్స్ ఎలా కొనాలి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఎంచుకోవాల్సింది లొకేషన్. మీరు రెసిడెన్స్ ఏరియాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే కమర్షియల్ ఏరియాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మరియు రోడ్ జంక్షన్స్లో మరియు నేషనల్ హైవే పక్కన కూడా కార్ వాష్ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎంచుకునే లొకేషన్ అనేది కస్టమర్స్కి సులభంగా చేరే విధంగా ఉండాలి. లొకేషన్ చూసిన తర్వాత మీరు ఆ ప్రదేశంలో ఒక కార్ వాష్ సెంటర్ను పెట్టాలి. మీరు కార్ వాష్ సెంటర్ పెట్టేటప్పుడు బయట ప్లేస్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మీకు కార్ వాష్ చేయడం కోసం 1000 నుంచి 2500 స్క్వేర్ ఫీట్ వరకు ప్లేస్ అనేది కావాలి. కాబట్టి ప్లేస్కి తగ్గట్టు మీరు ఆ చోట కార్ వాష్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. మీ సెంటర్లో కార్ వాష్ చేయడానికి ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేయాలి, లేదా ఒక సపరేట్ రూమ్ను కార్ వాష్ కోసమే కేటాయించాలి. మరొక రూమ్లో కస్టమర్స్ కూర్చునేలాగా వెయిటింగ్ రూమ్ను ఏర్పాటు చేయాలి. సెంటర్లోనే చిన్న ఆఫీస్ రూమ్ కూడా పెట్టాలి. అలాగే మీరు కార్ వాష్ సెంటర్కి ఒక పేరును కూడా ఇవ్వాలి. మీ షాప్ అడ్రస్ మరియు మీ ఫోన్ నెంబర్, అలాగే మీరు అందించే సర్వీసెస్ వాటి యొక్క సమాచారాన్ని అన్నీ పొందుపరిచి ఒక నేమ్ ప్లేట్ బోర్డును షాప్ బయట అందరికి కనపడేలాగా పెట్టండి. ఈ విధంగా మీరు కార్ వాష్ సెంటర్ను ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు మనం కార్ వాష్ చేయడానికి కావాల్సిన మిషన్స్ గురించి తెలుసుకుందాం. కార్ వాష్ బిజినెస్ చేయాలంటే మీకు మిషన్స్ అనేది అవసరం. మీరు మిషన్ సహాయంతోనే ఎక్కువ పని చేయవలసి ఉంటుంది. అయితే తక్కువ ధరలకే మార్కెట్లో కార్ వాష్ మిషన్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు బయట రిటైల్ షాపుల్లో కార్ వాష్ మిషన్ అనేవి కొనుగోలు చేయొచ్చు. మీకు కేవలం 15,000కే బయట మార్కెట్లో ఈ మిషన్ అనేది లభిస్తుంది. మీరు రిటైలర్గా ఆన్లైన్లో మిషన్ను కొనాలనుకుంటే ఇండియా మార్ట్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్. ఇండియా మార్ట్లో మీకు వివిధ కంపెనీల కార్ వాష్ మిషన్స్ అనేవి లభిస్తాయి. అందుకోసం మీరు ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడ మీరు కార్ వాష్ మిషన్స్ అన్నీ టైప్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు నెంబర్ ఆఫ్ మిషన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో మీకు రకరకాల మిషన్స్ అనేవి కనబడతాయి. ఈ సైట్లో మీకు మిషన్తో పాటు ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది. అలాగే ఈ సైట్లో మీకు నార్మల్ వాష్ మిషన్స్ నుంచి ఆటోమేటిక్ హై ప్రెషర్ కార్ వాష్ మిషన్స్ కూడా దొరుకుతాయి. ప్రైస్ ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది. మీ బడ్జెట్ను బట్టి ఏ మిషన్ కావాలనుకుంటున్నారో అది కొనుగోలు చేసుకోవాలి. మీరు కొనే ముందు మిషన్స్ డీటెయిల్స్ మరియు మిషన్స్ వారిని పూర్తిగా చెక్ చేసి తీసుకోండి. మీకు కార్ వాష్ మిషన్స్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు ఇండియా మార్ట్ సైట్ యొక్క లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ లింక్ నుంచి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందండి. మిషన్స్ కొన్న తర్వాత మీరు ఆర్డర్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన లైసెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ ప్రారంభించే ముందు అన్ని చట్టపరమైన లైసెన్స్లను పొందాలి. ముందుగా బిజినెస్ లైసెన్స్ అనేది పొందాలి. ఆ తర్వాత మున్సిపల్ అథారిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ కూడా పొందాలి. మరియు వాటర్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ కార్ వాష్ బిజినెస్లో మీరు నీటిని ఎక్కువగా వాడతారు కాబట్టి వాటర్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలాగే మీ బిజినెస్కి ఎంచుకున్న ప్లేస్కి గాను ల్యాండ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇవన్నీ లైసెన్స్ పొందిన తర్వాత మీరు బిజినెస్ను స్టార్ట్ చేస్తే మంచిది. అలాగే ఈ బిజినెస్ను మీరు నడపడంతో పాటు మరికొంతమంది సిబ్బందిని నియమించుకుంటే అది మీ బిజినెస్కి ఎంతో మేలు జరుగుతుంది. కస్టమర్స్తో ఎలా వ్యవహరించాలి మరియు వారితో మర్యాదపూర్వకంగా ఎలా మాట్లాడాలి వంటి నైపుణ్యం ఉన్న సిబ్బందిని మీరు నియమించుకోవాలి. తద్వారా మీ వ్యాపారం మీ కస్టమర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపదు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో మీరు మీ ఉద్యోగులకు కూడా శిక్షణ ఇవ్వచ్చు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రారంభ
ప్రారంభంలో కనీసం ఇద్దరిని నియమించుకోవచ్చు. ఆ తర్వాత మీ బిజినెస్ అనేది పెరుగుతున్న కొద్దీ అవసరాలను బట్టి సిబ్బందిని పెంచుకోవచ్చు. కార్ వాష్ బిజినెస్ కోసం మీకు కావాల్సిన మెటీరియల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్టు కార్ వాష్ బిజినెస్ కోసం ఎక్కువగా మిషన్స్ అనేవి మీకు అవసరం అవుతాయి. ఆ తర్వాత మీకు కొన్ని మెటీరియల్స్ కూడా అవసరం ఉంటుంది. మీకు మిషన్స్లో చూస్తే ఆటోమేటెడ్ మరియు పోర్టబుల్ వంటి మిషన్స్ అవసరం. ఈ బిజినెస్లో మీకు పెట్టుబడి అనేది మిషన్ దగ్గరే ఖర్చు అవుతుంది. మిషన్స్ ఎందులో కొనాలి అనేది దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పొందుపరిచాం. ఇక ఇతర మెటీరియల్ గురించి చూస్తే మీకు కార్ వాషింగ్లో ఎక్కువగా ఉపయోగపడే దాంట్లో వాక్యూమ్ క్లీనర్స్ మొదటిది. కార్ బయట వాష్ చేసిన తర్వాత కార్ లోపల వాక్యూమ్ క్లీనర్ సహాయంతో శుభ్రం చేయాలి. కాబట్టి మీ దగ్గర ఒక కార్ వాక్యూమ్ క్లీనర్ని ఉంచుకోండి. అలాగే కార్ వాషింగ్ సోప్, స్పాంజ్, టైర్ క్లీనర్, రిమ్ క్లీనర్, విండో క్లీనర్ వంటి ఇతర ఎక్విప్మెంట్ అనేది అవసరం అవుతుంది. వాటిని కూడా మిషన్స్తో పాటే కొనవలసి ఉంటుంది. ఇక కార్ వాష్ బిజినెస్ పెట్టడానికి పెట్టుబడికి ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు పెట్టే పెట్టుబడితో ఎక్కువ మిషన్స్కి అవుతాయి. కాబట్టి మిషన్ ఖర్చులు, సిబ్బందికి జీతాలు, షాప్ నిర్వహణ, లైసెన్సులకి ఖర్చులు అన్నీ కలుపుకొని 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు కార్ వాష్ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. మీరు ఒకవేళ ఆటోమేటిక్ కార్ వాష్ మిషన్ కొనాలనుకుంటే దాని ధర 20 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అప్పుడు మీ బిజినెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగచ్చు. కాబట్టి మీరు కొనుగోలు చేసే యంత్రంపై మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారుతుంది. ఇప్పుడు ప్రాఫిట్స్ కనుక చూసుకుంటే ఈ బిజినెస్ ద్వారా మీరు ఎంత లాభాన్ని పొందొచ్చు? ఉదాహరణగా చూసుకుంటే మీరు ఒక్క కారు వాషింగ్కి 300 రూపాయల చొప్పున తీసుకుంటే ఆ రోజు కనుక మీరు 10 కార్లను వాష్ చేస్తే రోజుకి 3000 రూపాయల వరకు వస్తాయి. అయితే కార్ సర్వీసింగ్ రేట్స్ అనేవి మీరే నిర్ణయించాలి. అయితే ఈ రేట్స్ అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు. కాబట్టి కార్ వాష్ బిజినెస్లో మీరు మంచి లాభాలను పొందడం ఖాయం. మీరు రోజుకి చూసుకున్న 3000లో కొన్ని ఛార్జెస్ పోగా మీకు రోజుకి 2000 వరకు లాభం అనేది ఉంటుంది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీరు ఈ బిజినెస్లో మంచి లాభాలు పొందుతారని. ఎందుకంటే ఈరోజు సామాన్యుల నుండి ప్రతి ఒక్కరూ కార్ని ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు కార్ సర్వీసింగ్ ఇవ్వడం కోసం దగ్గరలోని కార్ వాష్ సెంటర్ ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. అలా చూసేవారి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కార్ వాష్ బిజినెస్ను పెట్టి కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇచ్చినట్లయితే మీ బిజినెస్కి నష్టం అనేది ఉండదు. మరి మీ బిజినెస్ లాభాల్లో నడవాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవడం అనేది మీ బిజినెస్ అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మీ బిజినెస్ గురించి 4 తెలుస్తుంది. మరి మీ బిజినెస్ గురించి మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో అన్ని కార్ వాష్ వ్యాపార ప్రణాళికలు వాటి పేరును బయటకు తీసుకురావడానికి తప్పనిసరిగా మార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించాలి. మీరు షాప్ ఓపెనింగ్కి ముందు కూడా న్యూస్ పేపర్లో ప్రింట్ ఇస్తూ మరియు మీ ఏరియా లోకల్ ఛానల్లో యాడ్స్ ఇవ్వడం ద్వారా మీరు ఉండే లొకాలిటీలో మీరు స్థాపించే బిజినెస్ గురించి తెలుస్తుంది. ఇలా తెలియడం కూడా ఒక రకమైన మార్కెటింగ్ లాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు ఈ బిజినెస్ ప్రారంభించిన తర్వాత మొదటి రోజు నుండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ షాప్ పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేయండి. అందులో మీరు చేస్తున్న వర్క్ గురించి ఎప్పటికప్పుడు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయండి. మీ బిజినెస్ సెంటర్కి వచ్చిన కస్టమర్లు కనుక ఒప్పుకుంటే వారి ద్వారా మీ బిజినెస్ను ప్రమోట్ చేయండి. అలా కూడా మీ బిజినెస్కి మంచి మార్కెటింగ్ అవుతుంది. అలాగే కార్ వాష్ కూపన్లు లేదా డిస్కౌంట్లను పంపిణీ చేయడం ద్వారా మీరు కొత్త కస్టమర్లను పొందవచ్చు. నెలకి డిస్కౌంట్ కనుక ఇచ్చినట్లయితే అది మీ బిజినెస్కి మంచి మార్కెటింగ్ ట్రిక్ అవుతుంది. మరియు మీ కార్ వాష్ సమీపంలో ఉన్న ఇతర చిన్న వ్యాపారాలతో సంబంధాలను పెంచుకోండి. వారికి మీ షాప్ యొక్క విజిటింగ్ కార్డ్స్ పంచడం ద్వారా కూడా కస్టమర్స్ని పొందవచ్చు. వీటితో పాటుగా మొబైల్ నుండి సందేశాలు పంపడం ద్వారా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్, సోషల్ మీడియా విజిటింగ్ కార్డ్స్ ఇలా రకరకాలుగా మీరు మీ బిజినెస్ను మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్కైనా పోటీ అనేది ఉండడం సహజం. కాబట్టి మీరు కార్ వాష్ బిజినెస్ పెట్టేటప్పుడే ఫుల్ రీసెర్చ్ చేయాలి. మీరు ఎంచుకునే స్థలంలో ఇదివరకు కార్ వాష్ బిజినెస్ను ప్రారంభించినట్లయితే మీరు అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం ఉత్తమం. పోటీ అనేది పెరుగుతున్నప్పుడు మీరు ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధమైన తర్వాత మీరు మీ సేవలను తక్కువ ధరకు అందించవచ్చు మరియు మీరు పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా పెంచవచ్చు. ఇది ఫ్రెండ్స్ కార్ వాష్ బిజినెస్ యొక్క పూర్తి సమాచారం. మీరు ఈ బిజినెస్ను ఎలా స్టార్ట్ చేయాలి, మిషన్స్ ఏ విధంగా కొనాలి వంటి పూర్తి అలాంటివన్నీ తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మరొక బిజినెస్ టాపిక్తో వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మనీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.